గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ బడ్జెట్ సెషన్ ముందుండడంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి ఎఫ్ఎంసీజీ రియాల్టీ ఐటీ క్యాపిటల్ గూడ్స్ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్ పిఎస్యు ఆటో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి నిఫ్టీ ప్రధాన షేర్లలో కోటాక్ బ్యాంక్ జీ లిమిటెడ్ హెచ్యుఎల్ ఎన్టీపీసీ బీహెచ్ఈఏలు లాభాల్లో ఉండగా ఓఎన్జీసీ కేన్ ఇండియా జిందాల్ స్టీల్ బ్యాంక్ ఆఫ్ బరోడా సెసా స్టెర్లైట్లు నష్టాల్లో ఉన్నాయి ఇక మిడ్ సెషన్ మార్కెట్లపై విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్టులు శేషు గారు అలాగే రాజేంద్ర గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో శేషు గారు వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి బడ్జెట్ ముందుంది మరి మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి మరి ఓవరాల్ గా చూసుకుంటే మిడ్ సెషన్ మార్కెట్లపై మీ విశ్లేషణ ఏంటి మార్కెట్స్ ఈ రోజు కొంత ఫ్లాట్ గా ఓపెన్ అయ్యింది అయితే నిన్నటి లాగైనా మార్కెట్ లో కొంత వోలటాలిటీ అనేది ఉంది అయితే రేంజ్ అనేది పెద్దగా లేదు అంటే ఒక 30 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ అనేది కొనసాగింది అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 35 మినిట్స్ నుంచి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూసాము మరి ముఖ్యంగా నిఫ్టీ ఫ్యూచర్స్ డే హైకి ఇప్పుడే టచ్ అవుతున్నాయి కొన్ని స్టాక్స్ ఇంటర్డే లో నుంచి మంచి రికవరీ చూసాము బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వరకు ఈ రోజు లో నుంచి చాలా వరకు 200 పాయింట్స్ దాకా రికవరీ అయింది కాబట్టి మార్కెట్ లో ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టడీగానే ఉన్నాయని చెప్పొచ్చు బట్ మనకి బడ్జెట్ ఉంది తర్వాత రైల్వే బడ్జెట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంతో పాటు ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ కూడా ఈ ఒక 2-3 రోజుల్లో ఉంది కాబట్టి మార్కెట్స్ ఒంటాడే వోల్టాలిటీ అనేది కొనసాగడానికి అవకాశమే ఉంది బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్ లో కొనసాగుతుంది ఈ రోజు చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ లో కోటాక్ బ్యాంక్ ఒకటి చాలా హ్యూజ్ షార్ట్స్ బిల్డ్ కావడం చూసాం గత కొన్ని రోజులుగా అయితే దీంట్లో షార్ట్ కవరింగ్ అనేది రావడం చూసాం ఇది టాప్ గెయినర్ గా బ్యాంకింగ్ ప్యాక్ ని లీడ్ చేసింది దాంతోపాటు కొన్ని సిండికేట్ బ్యాంక్ మిడ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ లో యూకో బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత హై వాల్యూమ్స్ తో కొంత పెరుగుతున్నాయి అయితే రియాలిటీ కౌంటర్స్ ఒక దశలో వీక్ గా ఉన్నా కూడా అవి కూడా లో నుంచి రికవరీ కావడం చూసాము అయితే కమాడిటీస్ మాత్రం లాస్ట్ కొన్ని రోజులుగా స్టడీగా ఉన్న కమాడిటీ స్టాక్స్ లో కొంత హై లెవెల్ లో ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది బట్ ఇవి కూడా కొంచెం స్టడీగా ఉండే అవకాశం ఉంది మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ బేసిస్ లో 8780 పైన సస్టైన్ కాగలిగితే నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్ లో టువర్డ్స్ 8800 వరకు మళ్ళీ నిఫ్టీ పెరగవచ్చు ఈ రోజు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ వోల్టాలిటీ ఉంటుంది బట్ ఏదైనా కూడా ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో మాత్రం చాలా వోల్టాలిటీ ఎక్కువ ఉండి మార్కెట్ లో ఒక వన్ సైడెడ్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని ట్రేడ్ చేసుకోమని చెప్తాను కొంత హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ కరెంట్ లెవెల్స్ నుంచి 8820 8840 ఆ లెవెల్కి వచ్చినప్పుడు నిఫ్టీని మళ్ళీ సెల్ చేసుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 19200 ఆ లెవెల్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ చేసుకోవచ్చు కొన్ని బ్యాంకింగ్ మిడ్ క్యాప్ కౌంటర్స్ లో మాత్రం ఎవ్రీ డిప్లో బై చేసుకోమంటాం లైక్ సిండికేట్ బ్యాంక్ ఒకటి తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్ కూడా ఎవ్రీ డిప్లో కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ కి లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను రాజేంద్ర గారు టెక్నికల్ గా మీ విశ్లేషణ ఏంటి ఐ థింక్ మార్కెట్స్ కనుక చూస్తే కొంచెం సైడ్వేస్ జోన్ లో ఉంది కరెంట్లీ కూడా ప్రాబబ్లీ నిన్నటి లో ఏదైతే 8736 ఉందో అది ఐ థింక్ సపోర్ట్ తీసుకుంది అక్కడ ఈ రోజు కూడా ట్రేడింగ్ సెషన్ లో బట్ ఐ థింక్ నెక్స్ట్ 3-4 డేస్ కూడా ఓన్లీ ట్రేడర్స్ అది కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్ షుడ్ యూజ్ ఓన్లీ మన ఆప్షన్స్ షుడ్ యూజ్ చేయాలి ఎందుకంటే వాలటాలిటీ రానున్న రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పెరిగే స్టాక్స్ అన్ని కూడా ఐ థింక్ ఈ ఎక్స్పైరీ కోసం కొద్ది మూవ్స్ ఉన్నాయి అప్ మూవ్స్ కానీ డౌన్ మూవ్స్ కానీ సో ఇట్స్ ఓన్లీ క్లియర్లీ ఎక్స్పైరీ ఆర్ మేబీ బడ్జెట్ మార్కెట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలి ఎఫ్ అండ్ ఓ ట్రేడర్స్ ఓన్లీ ఆప్షన్స్ కూడా తీసుకోవాలి పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ అదేవిధంగా నిఫ్టీ ఇప్పుడు కనుక చూస్తే 8794 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉంది సో దాని అబోవ్ క్లోజ్ అవుతే కనుక 8840 సో అనదర్ 50-70 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ ఉంది ఇక్కడ నుంచి అంతకుమించి బియాండ్ దట్ కంప్లీట్ లేదు అదేవిధంగా 8736 ఏదైతే నిన్నటి లో ఉందో దాని కింద క్లోజ్ అవుతే మాత్రం మనం 8350 అండ్ 8550 ఆ రేంజ్ కి ఓపెన్ అయ్యి కనిపిస్తుంది ఏదేమైనా 87 కింద క్లోజ్ అయ్యేదాకా ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మేబీ ఫ్రెష్ లాంగ్స్ కూడా అవాయిడ్ చేయాలి ఈ స్టేజ్ లో బికాస్ 2 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం నిన్నటి లో మీద 100 పాయింట్స్ డౌన్ వెళ్ళడం చేసాం అదేవిధంగా పుల్ బ్యాక్ కూడా చాలా షార్ప్ గా వచ్చింది సో ఇప్పుడు 19400 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది గట్టి రెసిస్టెన్స్ ఉంటుంది సో కరెంట్లీ 19000 అరౌండ్ 18962 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది సో 19100 నుంచి 19400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఈ ర్యాలీస్ లో ఐ థింక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అవుటాకే ట్రై చేయాలి అదేవిధంగా మనం చూస్తున్నాం మన ఏవైతే రైల్వే స్టాక్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే డబల్ అవుట్ అని చూసాం మనం టిటనర్ వ్యాగన్ గానీ కాలింది రైల్ గానీ టెక్స్టైల్ గానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డబల్ అయినాయి లాస్ట్ 3-6 మంత్స్ లో సో ఇప్పుడు ఒక మైనర్ కరెక్షన్స్ చూస్తున్నాం సో షార్ప్ కరెక్షన్స్ చూసాం మనం టీడబ్ల్యూఎల్ ఇవన్నీ 10-15% డౌన్ ఉన్నాయి సో ఐ థింక్ మార్కెట్స్ మనకి ఈవెంట్ అనేది మనకి ముందే డిస్కౌంట్ చేసేస్తుంది సో రైల్వే బడ్జెట్ బాగున్నా కూడా ప్రాబ్లీ ఈ స్టాక్స్ లో కొద్ది సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది
ఎగ్జాంపుల్ ఆఫ్ టీడబ్ల్యూఎల్ లాస్ట్ ఫోర్ మంత్స్ గా చూస్తే ఇది ఆల్మోస్ట్ 185 నుంచి 723 హై చేసాం. ఈరోజు 618 డౌన్వర్డ్ ఫ్రీజ్ ఉంది. సో ఎంత బడ్జెట్ బాగున్నా కూడా ప్రాబ్లీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అరెస్ట్ అవుతుంది అండ్ మేబీ ఇట్ విల్ కరెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ అనిపిస్తుంది. అదేవిధంగా మనం చూస్తున్న ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ ఈ రెండు కూడా చాలా వీక్ గా ఉన్నాయి చార్ట్స్ పరంగా. సో ఓఎన్జీసీ మనం ఆల్మోస్ట్ 7 మంత్స్ లో రావటం చూసాం అరౌండ్ 315 ఆ రేంజ్ లో. సో ఇక్కడ నుంచి కూడా ఒక 5-10% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎనీ పుల్ బ్యాక్ ఓఎన్జీసీ రిలయన్స్ ఈ రెండు కూడా కొద్దిగా షార్ట్ వెళ్ళటం బెటర్ ఆర్ పుట్ ఆప్షన్స్ తీసుకోవటం స్ట్రాటజీగా యూజ్ చేయాలి ఫర్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఓకే అండి, కాలర్స్ లైన్ లో ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. రాజు ఫ్రమ్ శ్రీకాకుళం. హలో మేడం. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్, పొద్దులేడు 70 రూపాయలు బాట్రానిక్స్ 13 రూపాయలకి లాంగ్ రన్ కొన్నాను. అలాగే స్టెర్లింగ్ బయోటెక్ 17 రూపాయల మీద ఉంది, అమ్ముకోవచ్చా? పొద్దులేడు స్టెర్లింగ్ బయోటెక్ ఫండమెంటల్స్ ఎలా ఉంటే బాట్రానిక్స్ లాంగ్ రన్ కొంచెం వచ్చా? మీరు తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే కొంత ఫండమెంటల్స్ అంత ఎంకరేజింగ్ లేని స్టాక్స్ అండి. బట్ పుంజిలాయిలో మాత్రం కొంచెం ఈ స్టాక్ కి బాగా డెట్ ఉంది. బట్ రిజల్ట్ పరంగా కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా కూడా హ్యూజ్ డెట్ వల్ల ఏంటంటే పుంజిలాయిడ్ పెద్దగా పెరగటలేదండి. కరెంట్ అవర్స్ నుంచి స్టాక్ మనం చూస్తున్నాము అరౌండ్ 40-42 రావడము, అంటే మంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే మళ్ళీ ఇమీడియట్ గా డౌన్ ట్రెండ్ రావడం చూస్తున్నాము. కాబట్టి ఈ డెట్ అనేది తగ్గించుకోనంత ఒక కాలం ఈ పుంజిలాయిడ్ ఇదే విధమైన ట్రెండ్ ఉంటుందండి. పెద్దగా అప్ సైడ్ ఉండకపోవచ్చు. చూడండి, నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటే మాత్రం పుంజిలాయిడ్ లో ఒక అప్ ట్రెండ్ అనేది కనపడవచ్చు. బట్ ఏదేమైనా కరెంట్ అవర్స్ లో మీరు అంటే షార్ట్ టర్మ్ కోసం మాత్రం వీక్ గానే ఉంటుంది, ఎగ్జిట్ కమని చెప్తాను. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. బాట్రానిక్స్ మాత్రం ఇది కంప్లీట్ గా ఎగ్జిట్ కమని చెప్తానండి. బాట్రానిక్స్ పెద్దగా పెరిగే అవకాశం లేదు, దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. శ్రీనివాస్ ఫ్రమ్ ఒంగోల్. హలో. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. పానాసోనిక్ హోమ్ అప్లయన్సెస్ 225 షేర్లు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఉంచమంటారా చేయమంటారా? అది ఒకటి. షేర్లు ఇక్కడ ఉన్నాయండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మీ బ్యాంక్స్ లో ఏది తీసుకోమంటారు? ప్రైవేట్ బ్యాంక్స్ లో. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి ప్లీజ్. పానాసోనిక్ హోమ్ అప్లయన్సెస్ 225 షేర్లు ఉన్నాయండి. ఓకే, ఉంచమంటారా తీసేయమంటారా? అవి అమ్మేసేయమంటారా? పానాసోనిక్ కొద్దిగా ఐ థింక్ ఇట్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. ఇలాంటి స్టాక్స్ లో ప్రాఫిట్ టేకింగ్ ఇస్ అడ్వైజబుల్. సో మీరు ప్రైవేట్ బ్యాంక్స్ అని అడిగారు, ఐ థింక్ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్. ఒకవేళ ప్రాఫిట్స్ బాగుంటే యూ కెన్ బుక్ పానాసోనిక్ హోమ్ అప్లయన్సెస్ లో. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఫ్రంట్ లైన్ లో కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ చాలా బాగున్నాయి. ప్రాబ్లీ 50% ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మిడ్ క్యాప్ లో ఫెడరల్ బ్యాంక్ అండ్ మేబీ సిండికేట్ బ్యాంక్ పిఎస్యులో, ఈ రెండు కూడా మంచి ఎగ్జిబిట్ చేస్తున్నాయి చార్ట్స్ పరంగా. సో ఇక్కడ నుంచి 5-10% కరెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి ఫోర్ స్టాక్స్ చెప్పినవి. సో 2 ప్రైస్ పాయింట్స్ లో ఇక్కడ 50% మేబీ 10% కరెక్ట్ అయితే 50% తీసుకోండి. ఓకే అండి, మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. స్మార్ట్ ఇన్వెస్టర్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ కరీంనగర్. హలో. హలో సార్, కోహిన్ ఎయిర్పోర్ట్స్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 240 లో బయింగ్ లో ఉన్నాండి, ప్రాఫిట్ లో ఉన్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, హోల్డ్ చేయమన్నారు. కోహినూర్ ఫుడ్స్ గురించి అడిగారండి. కోహినూర్ ఫుడ్ మనం చూస్తే ఏడిఎఫ్ అండ్ కోహినూర్ ఫుడ్స్ రెండు కూడా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్ గా కోహినూర్ ఫుడ్స్ ని మీరు బై చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అండి ఇది. బట్ అయితే బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ తర్వాత ఒక మార్కెట్ లో కరెక్షన్ రావచ్చు. ఈవెన్ బడ్జెట్ ముందు కూడా 1-2 డేస్ మార్కెట్ అంటే ఈ రోజు రేపట్లో కూడా మార్కెట్స్ కొంత వీక్ గానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి కోహినూర్ ఫుడ్స్ ని మీరు కరెక్షన్స్ లో మీరు బై చేసుకోండి. అది కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే బై చేసుకోండి. డెఫినెట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోమంటాను. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు, రిపీటెడ్ గా అడుగుతున్నారని మీరు, దానికి ఆన్సర్ ఒకటే, డెఫినెట్ గా మీరు హోల్డ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ కోసం. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది మధ్య మధ్యలో హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. అంటే కరెంట్ లెవెల్స్ లో ఏంటంటే అరౌండ్ 520-540 దాకా రావచ్చు, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదంటే మాత్రం డౌన్ సైడ్ చూసుకుంటే 460 కానీ బ్రేక్ అయిందంటే 420 లెవెల్స్ కూడా రావచ్చు అండి. ఓకే, మరో కాలర్ మహేశ్వరరావు ఫ్రమ్ విజయనగరం. హలో. నమస్తే అండి, చెప్పండి. బిర్లా పెసిఫిక్ మెడిసిన్
వి డోంట్ ట్రాక్ దట్ లేదండి ట్రాక్ చేయలేదు ట్రాక్ చేయట్లేదు స్టాక్ వెరీ ఏమంటారు వెరీ మైన్యూట్లీ ట్రేడెడ్ స్టాక్ ఏమో ప్రాబ్లీ వి డోంట్ ట్రాక్ దట్ స్టాక్ సో ఐ థింక్ చెప్పడం కష్టం ఆ స్టాక్ ప్రాబ్లీ విల్ కమ్ బ్యాక్ ఆ స్టాక్ గురించి బిర్లా స్పెసిఫిక్ బిర్లా పవర్ బిర్లా పవర్ అండి ఓకే అండి ఒకటి అండి బిర్లా పవర్ అయితే ఇంతకు ముందు ఒక టైంలో ఇది చాలా పెన్ని స్టాక్ అండి అప్పుడు చాలా మనకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కితం అని చెప్పాము బిర్లా పవర్ ని మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్పాము బట్ ఇది కంప్లీట్ గా ఇది 10 పైసలు ట్రేడ్ అవుతుంది బట్ దీని గురించి పెద్దగా చెప్పేది కూడా ఏం లేదండి మీరు బెటర్ ఏంటంటే మీరు ఇంకా మీరు అమ్ముకోవడానికి కూడా అవకాశం కూడా కనపడలేదు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మని చెప్తానండి ఓకే మరో కాలర్ రంగనాథ్ హలో చెప్పండి స్టాక్ మనం లాస్ట్ 12 మంత్స్ గా చూస్తే 25 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 108 సో 4 టైమ్స్ పెరిగిన స్టాక్ అండి ప్రాబ్లీ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్వర్డ్ రిస్క్ ఉంటుంది ఐ థింక్ మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ యూజ్ చేసి బై చేయండి డెఫినెట్లీ ఇది లైఫ్ టైమ్ హై బ్రేక్అౌట్ అయిన స్టాక్ ఇది సో 180 to 190 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అనమాట సో 12 మంత్స్ వ్యూ తీసుకుంటే మీకు డెఫినెట్లీ ఇది 170 to 180 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 111 ఉంది ప్రాబ్లీ 111 నుంచి 90 మధ్యలో 3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు బై ఓకే మరో కాలర్ సుబీకర్ రెడ్డి ఫ్రమ్ పులివెందుల హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి నేను కాంప్టన్ డెరివేస్ 2500 షేర్లు 185 దగ్గర బై చేశాను ఓకే ఇప్పుడు ప్రెజెంట్ 173 దగ్గర నడుస్తుంది స్టాక్ లో ఉంచమంటారా తీసేయమంటారా దాని ఒపీనియన్ గురించి ఫోన్ చేశాను ఓకే అండి అంటే రెండు కేసెస్ ఉంటాయండి మీరు షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం క్రాంప్టన్ గ్రేవ్స్ మాత్రం వీక్ గానే ఉందండి ఎందుకంటే రిజల్ట్ పరంగా కొంత సరిగా రాకపోవడం కారణం చెప్పొచ్చు ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది దీంట్లో 80 లెవెల్స్ నుంచి 230 దాకా రావడం చూసాము ఒక ఫ్యూ మంత్స్ నుంచి మాత్రం దీంట్లో హై లెవెల్ బాగా ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 185 and 190 దగ్గర ఆగిపోవచ్చు బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అంటే కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఇంకా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ కి నెక్స్ట్ 2-1.5 ఇయర్ అట్లీస్ట్ 1 ఇయర్ అన్నా మీరు హోల్డ్ చేయగలిగితే మాత్రం హోల్డ్ చేయండి డౌన్ సైడ్ చూసుకుంటే అరౌండ్ 160 and 155 మధ్యలో బాటమ్ అవుట్ కావడానికి అవకాశం ఉంది ఈవెన్ మార్కెట్ లో డీప్ కరెక్షన్ వచ్చినా కూడా పెద్దగా ఈ లెవెల్స్ నుంచి పెద్దగా బ్రేక్ అయితే దాని బిలో అయితే వచ్చే అవకాశం కనపడలేదు కాబట్టి మీరు హోల్డ్ చేయండి డౌన్ సైడ్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 150 and 160 మధ్యలో ఆడడానికి అవకాశం ఉందండి ఓకే మరో కాలర్ రాజేంద్ర ఫ్రమ్ బెంగళూరు హలో హలో రాజేంద్ర గారు నా దగ్గర 1000 స్టాక్స్ ఉన్నాయండి 83 లో తీసుకున్నాను నేను 83 రూపీస్ లో తీసుకున్నానండి అది బాగా పడిపోయింది ఇప్పుడు వెళ్ళాలి లేకపోతే బడ్జెట్ తర్వాత అమ్మొచ్చాయి యా ఐ థింక్ మొత్తం మెటల్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి ప్రాబ్లీ టాటా స్టీల్ నుంచి సేల్ జేఎస్డబ్ల్యూ ఇవన్నీ కూడా అండర్ పర్ఫార్మ్ చేసే స్టాక్స్ సో ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ వి షుడెంట్ స్టే అండి యాజ్ ఎ ఇన్వెస్టర్ వీటిలో ఉండకూడదు ఓన్లీ అప్ ట్రెండింగ్ స్టాక్స్ లో ఉండాలి మన ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ ఈ రేట్ లో ఉంచండి ఐ థింక్ అరౌండ్ 67 and 65 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అది అదే విధంగా పుల్ బ్యాక్ 77-82 మధ్యలోకి వస్తే కంప్లీట్ గా ఎగ్జిట్ అవుట్ ట్రై చేయండి వీటి బదులు ప్రాబ్లీ మీరు ఎల్ఐసి హౌసింగ్ లేదంటే జిఐసి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ కానీ షిఫ్ట్ అవడం బెటర్ మరో కాలర్ వంశీ ఫ్రమ్ నెల్లూరు హలో వంశీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి అది కర్ణాటక బ్యాంకు 155 లో ఉన్నాయండి అది బాగా తగ్గింది యావరేజ్ చేసుకోవచ్చా ఈ టైంలో ఓకే కర్ణాటక బ్యాంక్ విషయానికి వస్తే మీకు ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ అని కూడా గత 2 మంత్స్ గా అంటే ఇన్ని రోజులు ఒక బుల్ ట్రెండ్ నుంచి బుల్ ట్రెండ్ ఆగిపోయిందని చెప్పొచ్చు అండి బట్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ కర్ణాటక బ్యాంక్ పెద్ద కరెక్షన్ అయితే రాలేదు కొంచెం హైయర్ లెవెల్స్ నుంచి ఒక 10% దాకా కరెక్ట్ అయింది బట్ ఈ లెవెల్లో ఈ స్టాక్ ఆగొచ్చు అండి అయితే మీరు యావరేజ్ చేసుకుంటాం అంటున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి పెద్ద ఈవెంట్ ఉంది మనకి మంత్ ఎండింగ్ లో కాబట్టి ఈవెంట్ అయిపోయినాక ఒక మార్కెట్ లో ఒక చిన్నపాటి కరెక్షన్ కూడా రావచ్చు అండి వచ్చినప్పుడు మీరు డీప్ కరెక్షన్స్ లో మీరు యావరేజ్ చేసుకోండి ఇప్పుడు ప్రస్తుత లెవెల్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది బట్ 132 కానీ బ్రేక్ అయిందంటే కొంచెం 126 ఆ లెవెల్ దాకా రావచ్చు బిలో 130 వచ్చినప్పుడు మీరు అరౌండ్ 120-122 దగ్గర మీరు యావరేజ్ చేసుకోమని చెప్తానండి మరో కాలర్ శుభాన్ ఫ్రమ్ విజయవాడ హలో నమస్కారం
కొంచెం క్లియర్ గా చెప్పరాజీ అర్థమైందండి మీ స్టాక్ బేసికలీ ఐ థింక్ ఇది మనం 2013 లో చూస్తే బిఫోర్ స్ప్లిట్ ఐ థింక్ ఇది 300-400 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ మనకి 1500 దాకా వెళ్ళటం జరిగింది సో ఇప్పుడు స్ప్లిట్ అయిన స్టాక్ సో స్ప్లిట్ బేసిస్ లో కూడా మనకి 2012 నుంచి 38 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 500 రూపీస్ దాకా ర్యాలీ అవటం చూసాం స్టాక్ లో సో ఇలాంటి స్టాక్స్ లో కొంచెం డెఫినెట్లీ ఇంటర్మీడియట్ కరెక్షన్స్ అనేవి ఉంటాయి సో అట్లీస్ట్ మనకు అది 250-230 మధ్యలో వస్తేనే చాలా కంఫర్ట్ గా కొనొచ్చండి ప్రాబ్లీ మీరు మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఇక్కడ నుంచి అరౌండ్ 340 అలా ఉంది సో 100 రూపీస్ డౌన్ సైడ్ అనుకోండి 3 ప్రైస్ పాయింట్స్ లో తీసుకోండి ప్రీవియస్ ఐ 490 ఏదైతే ఉందో మేబీ అది కూడా క్రాస్ అయ్యి 550-600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ లో షుడ్ హావ్ వెరీ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అండి ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫామ్ చేసినా ఒక్కోసారి అండర్ పర్ఫామ్ అయిపోతాయి స్టాక్స్ సో 350-250 బై చేసి 190 స్టాప్ లాస్ పెట్టుకోండి ఇన్ కేస్ ర్యాలీస్ వస్తే మాత్రం 550-600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది రావ్ ఫ్రమ్ హైదరాబాద్ హలో హలో రావ్ గారు చెప్పండి నా దగ్గర 40 హెల్త్ కేర్ 120 లో తర్వాత వాక్ హార్ట్ 800 లో ఉన్నాయండి అవి అమ్మేమంటారా అయితే హోల్డ్ చేయమంటారా ఫోర్టీస్ హెల్త్ కేర్ మీరు హోల్డ్ చేయండి అండి చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ లో స్లో అప్ ట్రెండ్ అనేది ఉంది బట్ ఇదేంటంటే స్లో అండ్ స్టడీ అంటే అప్ ట్రెండ్ అనేది ఉంటుందండి మిగతా అదర్ స్టాక్స్ లాగా ఫాస్ట్ గా పెద్ద పెరగదు బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఒక ఫోర్టీస్ హెల్త్ కేర్ డెఫినెట్ గా కరెంట్ అవర్స్ నుంచి బాగా పెరగడానికి అవకాశం ఉంది మనకి ఇన్ని రోజులు చూసాం ఫార్మా స్టాక్స్ పెరిగాయి ఇక్కడ నుంచి ఏంటంటే హాస్పిటల్ అండ్ రిలేటెడ్ స్టాక్స్ అని కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది తర్వాత బడ్జెట్ లో కూడా వీటికి కొంత పాజిటివ్ రావచ్చు కాబట్టి మీరు ఫోర్టీస్ ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను ఒక హార్ట్ మాత్రం రీసెంట్ గా చూస్తే దగ్గర 500 లెవెల్స్ నుంచి 1 సైడెడ్గా 1450-1500 దాకా రావడం చూసాము కాబట్టి ఇది కొంత ఓవర్ బాట్ జోన్ లో ఉందండి కొంత స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ కనపడుతుంది కాబట్టి మీరు ఈ లెవెల్లో మీరు ఒకసారి దీంట్లోంచి పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో బై చేసుకోమంటాను ఫోర్టీస్ మాత్రం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి మరో కలర్ ప్రకాష్ ఫ్రమ్ నిజామాబాద్ హలో నమస్తే అండి చెప్పండి నా దగ్గర మధుకాన్ ప్రాజెక్టు 46 రూపీస్ లో అదే విధంగా మార్కెట్ 430 లో ఉన్నాయి వీటిని ఇన్వెస్ట్ కంటిన్యూ చేయమంటారా ఐ థింక్ రెండు స్టాక్స్ కూడా గత 4 నెలలుగా మంచి పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ అండి ఐ థింక్ హోల్డ్ చేయండి ఈవెన్ మధుకాన్ ప్రాజెక్ట్స్ కూడా ఒక మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ రావడం చూసాం చార్ట్స్ పరంగా ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి మేబీ 41-41 ఆఫ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి ఒకసారి ఇది మాత్రం అరౌండ్ 73-75 అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం ట్రై చేయండి అదేవిధంగా మాస్టెక్ కూడా మనం ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మంచి ర్యాలీ చూస్తున్నాం ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీలో చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది స్టాక్స్ లో ఇక్కడ నుంచి కూడా 30-40% పెరిగే అవకాశం ఉంది హోల్డ్ ద స్టాక్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ ఓకే శశి గారు ఇవాళ మార్కెట్ లో ఎలా ముగిసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి చూడండి ఈ రోజు కొంత నిన్నటికి ట్రెండ్ రివర్సల్ గా ఉంటుందండి అంటే నిన్న మనం చూసాం నిన్న 2 తర్వాత మార్కెట్ లో ఒక సెల్ ఆఫ్ చూసాము బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం ట్రెండ్ అనేది కొంచెం లాస్ట్ 2 డేస్ గా వీక్ ఉన్న ట్రెండ్ కొంచెం అప్డేట్ ఉంటుంది ఇది మైనర్ అప్డేట్ దాని గురించి దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ కమని చెప్తాను అయితే షార్ప్ గా ఎంత ముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే బై చేయాలనుకున్న వాళ్ళు సిండికేట్ బ్యాంక్ ఎంత ముందు ఆల్రెడీ చెప్పాను అప్పటి నుంచి కూడా 1.5 రూపీ దాకా పెరగడం చూసాము 122 దాకా సిండికేట్ బ్యాంక్ రావచ్చు దాని లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేయమంటాను తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్ అరౌండ్ 84-85 దాకా రావచ్చు లాంగ్ పొజిషన్స్ ఎవరైనా ఉంటే హోల్డ్ చేయమంటాను ఈవెన్ యూనిటెక్ కూడా హోల్డ్ చేయొచ్చు బట్ బ్యాంక్ నిఫ్టీ అని మిగతా అదర్ స్టాక్స్ లో మాత్రం ఇంకా ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి 19,200 ఆ లెవెల్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ సిరీస్ లోనే సెల్ చేయమంటాను బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు బట్ నెక్స్ట్ 2-3 రోజులు మాత్రం మళ్ళీ వొలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి థ్యాంక్ యూ శేషు గారు అండ్ రాజేంద్ర గారు స్టాక్ మార్కెట్ లపై విశ్లేషణ తెలియజేశారు అలాగే కాలర్స్ కి చక్కటి సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాటి స్మార్ట్ ఇన్వెస్టర్ చూస్తూనే ఉండండి టీవీ 5